हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। नीन मिला मैं वीडियो रेसीपी सिंपल अं टेस्ट उड़े अल्लम गारेल बैठ क्रिस्पी लपल चाल साफ्टी उ रेसीपी चूसी तपकड़ा ट्रई ची मु मन वडलप गिने अर केजी वरक मिनपगुंडकोस शुभ्रवाली इला वाश्क मुझे डस्टे तरह मुनगे वरुक वाटर ऐडे कहीं आर गंटल पट नावाली इला वीट इंकोक टाइम శుభ్రంగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక కప్పు వరకు కళ్ళుప్పుని తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 ఇంచులు ఉన్న అల్లం ముక్కని శుభ్రంగా కడిగి 1/2 కేజీ క్వాంటిటీకి 2 ఇంచుల అల్లం ముక్క పడుతుందండి। ఈ ముక్కని కూడా పక్కన పెట్టేసుకొని మీకు రోల్ ఉంటే రోల్, లేకపోతే గ్రైండర్ లోన వేసుకోవచ్చు। గ్రైండర్ లో వేసుకునే పని అయితే వేసిన వెంటనే మనం గారెలు అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది అసలు పెంచవండి। అదే మనం రోట్లో రుబ్బుకున్నామంటే ఆ డే కాకుండా నెక్స్ట్ డే వాడుకున్నా సరే పిండిని అసలు ఆయిల్ పెంచదండి। ఇలా రోల్ నాకైతే రోల్ ఉంది, అందుకనే నేను రోట్ దగ్గర శుభ్రంగా రోల్ని కడిగేసుకొని ఇలా మనం పత్రాన్ని పెట్టేసుకొని మనం మినపగుళ్ళని వడకట్టుకుంటూ చక్కగా మనం యాడ్ చేసుకోవాలి। ఇలా వడకట్టుకుంటూ వాటర్ అనేది తగలకుండా యాడ్ చేయాలి। ఇలా వాటర్ తగలకుండా యాడ్ చేయడం వలన పిండి అనేది పల్చన అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటుంది। తర్వాత రుచికి సరిపడ ఉప్పుని అలానే ఒక చిన్న ముక్క అల్లాన్ని మనం దంచుకొని యాడ్ చేసుకోవాలి రోట్ లో। కాబట్టి మీరు గ్రైండర్ లో వేసే పని అయితే సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి। రాళ్ళకనే తగలకుండా చాలా నీట్ గా గ్రైండింగ్ అవుతుంది। ఇలా అల్లాన్ని యాడ్ చేసుకొని చక్కగా మనం రుబ్బుకోవటమేనండి। చాలా తక్కువ టైం లో రోట్ లో అయితే చాలా తొందరగా ప్రిపేర్ అవుతుంది। మీకు రోల్ ఇష్టం లేదు, లేదు అవైలబుల్ గా అనుకున్న వాళ్ళు గ్రైండర్ లైనా కొంచెం చేతితో కలుపుకుంటూ ఉంటే చాలా తొందరగా పిండి అనేది మెదుగుతుంది। ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది మనకి గారెల ప్రిపరేషన్ కి రెడీ అయిన తర్వాత ఈ పిండిని తీసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి। ఇలా చక్కగా పిండిని మొత్తాన్ని కూడా శుభ్రంగా తీసేసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి। పిండి అనేది మరీ సాఫ్టీగా కాకుండా మరీ బరకక కాకుండా గ్రైండింగ్ చేసుకోవాలి గారెల ప్రిపరేషన్ కి। మరీ మెత్తగా ఉంటే గారెలకు అనేది అంత టేస్టీగా ఉండవండి, కొంచెం బరకగా ఉండాలి। ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈ గిన్నెని అనేది పక్కన పెట్టేసుకోవాలి। మనం అమ్మవారికి ప్రసాదంగా ప్రిపేర్ చేసే పని అయితే ఇంకా మధ్యలో ఏమీ యాడ్ చేయకూడదండి। లేదు ఇంట్లోకి చేసుకునే పని అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। కొంచెం కొత్తిమీరని అలానే జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మనం ఇంట్లోకి ప్రిపేర్ చేసుకోవాలి। నేనైతే అమ్మవారికి ప్రసాదంగా యూస్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఏమీ యాడ్ చేయకుండా ఒక చిన్న అరటాకు ముక్కను తీసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వాటర్ని తీసుకొని చేతిని ఇలా మనం డిప్ చేసుకుంటూ అరటాకు కొంచెం వాటర్ అప్లై చేసి మీడియం సైజు ఉండ తీసుకొని చక్కగా రౌండ్ గా చేసుకొని ఇలా మనం అరటాకు మీద పెట్టేసుకొని సర్కిల్ షేప్ లో చేసుకొని మధ్యలో చిన్న రంధ్రం పెట్టేస్తే గారెల ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది। ఇలా చిన్న అరటాకు ముక్క అయితే చాలా ఈజీగా ఉంటుందండి। ఇలా ఒక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి। ఒక గారె పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గారెని యాడ్ చేసుకున్నామంటే చాలా తొందరగా వేగుతాయి। ఇలా నిదానంగా కొంచెం కదిలిస్తూ మొత్తాన్ని కూడా రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి। చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ఈ పండగకి మీరు ట్రై చేయండి। అమ్మవారి పండగలైనా సరే, శ్రావణ మాసం అయినా, దసరా అయినా, ఈ అల్లంగారులు అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన రెసిపీ, తప్పకుండా మీరు నైవేద్యంగా సమర్పించండి। గారెల పిండి రోట్లో రుబ్బటం వలన చాలా క్రిస్పీగా బయట లోపల చాలా సాఫ్టీగా ఉన్నాయండి। తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేయండి। మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో పెంచేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా రెండు సైడ్లో కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక జాల గిన్నెతో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అస్సలు ఆయిల్ అనేది పీల్చవండి, చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చవు। చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే ఈ అల్లం గారెల రెసిపీ అమ్మవారికి ప్రసాదంగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయొచ్చండి। మరి రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।